జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన, రైతులు మహిళలతో కలిసి దీక్షలో కూర్చున్న పవన్, న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని హామీ. మాజీ మంత్రి దేవినేని ఉమా 24 గంటల నిరాహార దీక్ష, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దీక్ష, రైతులతో కలిసి గొల్లపూడి సెంటర్ లో మాజీ మంత్రి దీక్ష. గవర్నర్ తమిళసైని కలిసిన టీ కాంగ్రెస్ నేతలు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సిపి అంజనీ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరిన ఉత్తమ్. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు, ఏకకాలంలో హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు, తమిళనాడులో తనిఖీలు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. తెలంగాణ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రశంసలు, సాహిత్యం, కళలు వంటి సమాచారమంతా తెలుగులో అందుబాటులోకి రావాలన్న వెంకయ్య, వికీపీడియా ద్వారా టీ సర్కార్ చేస్తున్న కృషి అభినందనీయమని వెంకయ్య ట్వీట్. వనపర్తి జిల్లాలో సరళసాగర్ జలాశయానికి భారీ గండి, జలాశయం కట్టెలు తెగి వృధాగా పోతున్న నీరు పదేళ్ల తరువాత నిండిన సరళసాగర్, లీకేజీల కారణంగానే జలాశయానికి గండి పడిందంటున్న అధికారులు. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు హైదరాబాద్ మెట్రో సర్వీసులు, న్యూ ఇయర్ సందర్భంగా నిర్ణయం తీసుకున్నామన్న మెట్రో అధికారులు, మద్యం తాగిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చన్న అధికారులు. కేరళలో ప్లాస్టిక్ బాటిల్స్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్, కొచ్చిలో బాటిల్ ఆకారంలో ప్లాస్టిక్ ను పేర్చిన నిర్వాహకులు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం పినరాయి విజయన్, కేరళలో ఎటువంటి నిర్బంధ కేంద్రాలు ఉండవని తేల్చి చెప్పిన విజయన్. మహారాష్ట కాంగ్రెస్ మంత్రులతో రాహుల్ గాంధీ సమావేశం, నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా చెన్నై, మదురైలో నిరసనలు, జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సంఘాలు సీఏఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. యూపీ లక్నోలో సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ నిరసన, సైకిల్ ర్యాలీ నిర్వహించిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన. జమ్మూ కశ్మీర్ లో -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు, అతి శీతల వాతావరణంతో గడ్డగట్టిన దాల్ సరస్సు, తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పాన్ కార్డ్ తో ఆధార్ అనుసంధాన గడువును పొడిగించిన కేంద్రం, 2020 మార్చి 31 వరకు పొడిగింపు, పాన్ ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన కేంద్రం. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి, 119 ఏళ్ల కనిష్టానికి పగటి ఉష్ణోగ్రత, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు. నోయిడాలో నేడు రేపు స్కూళ్లకు సెలవు. మరో ఘనత సాధించిన మాలావత్ పూర్ణ విన్సత్ పర్వతాన్ని అధిరోహించి మరో రికార్డ్, గతంలో అతి పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ. దేశంలో పలుచోట్ల భూ ప్రకంపనలు, జమ్మూ కశ్మీర్లో 2 గంటల్లో 4 సార్లు కంపించిన భూమి, అండమాన్ నికోబార్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. సిరియాలోని ఇడ్లిబ్లో రష్యా వైమానిక దాడులకు సంబంధించి వీడియో విడుదల చేసిన సిరియా పౌర హక్కుల నేతలు, దక్షిణ గ్రామీణ ప్రాంతమైన అలెప్పోలో 19 దాడులు జరిగాయని ఆరోపణలు. అమెరికాలో పర్వతంపై చిక్కుకున్న 16 ఏళ్ల పర్వతారోహకుడు, 152 మీటర్ల లోతులో పడి ప్రాణాలతో బయటపడిన బాలుడు, బాలుని సురక్షితంగా కాపాడిన రక్షణ దళాలు.